చిరంజీవి గారు పార్టీ పెడితే అవినీతి గురించి చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. మాట్లాడితే చిరంజీవి గారిని డీమోరలైజ్ చేద్దామని, చిరంజీవి గారి కూతురు గురించి, వాళ్ళ లేడీస్ గురించి ఘోరంగా మాట్లాడారు లైవ్లో. మీ అందరు తెలిసి ఉంటుంది, మీడియా వాళ్ళకి తెలుసు కదండి. కూతురు గురించి ఎవరు, కేసీఆర్ నాని గారు లైవ్లో మాట్లాడుతూ ఉన్నారు. చిరంజీవి గారు ఎక్కడో అప్పుడు టూర్లో ఉన్నాడు, అవినీతి గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడేమో అనుకొని ఇవన్నీ చిరంజీవి గారు తెలిసి ఆయన వ్యాన్లోనే అన్నం తినకుండా ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు పెట్టుకొని ఎక్కడో ఊరది. ఆ వ్యాన్లో ఎవరున్నానంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న మంత్రి కన్నబాబు. కన్నబాబు నా ఫ్రెండ్, బాగా రాజకీయాల్లో కన్నబాబును ఒక విధంగా తీసుకొచ్చాను, నేనే రికమెండ్ చేసి నాగబాబు గారు చెప్పి చిరంజీవి గారి పంపించాను, అంత మిత్రుడు నాకు. ఆ కన్నబాబు గారు నాకు ఫోన్ చేశారు, నేను సిట్టింగ్లో ఉన్నా రాసుకుంటా సెల్ కట్టేసి, వాళ్ళ తమ్ముడు ఎత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కళ్యాణ్ కృష్ణ అప్పుడు డైరెక్టర్, అనా మీరు సెల్ కట్టేశారా, గంట నుంచి వెయిటింగ్ చిరంజీవి గారు మీతో మాట్లాడాలని. ఎందుకు చిరంజీవి గారు మాట్లాడాలంటే మీరు సెల్ ఆన్ చేయండి, నన్ను అర్జెంట్ సెల్ సెల్ ఆన్ చేశా అన్న మాట్లాడు లైన్లో ఉంటే కాసి కన్నబాబు గారు లైన్లో కూర్చో. ఏంటి కన్నబాబు గారు అన్న? ఏం లేదండి, వ్యాన్లో ఉన్నాం, అన్నయ్య అన్నం తింటలేదు, అన్నయ్య కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఏడుస్తున్నారు అన్నయ్య. ఎందుకు సార్? మీరు చూడలేదా సార్, కేసీఆర్ నాని గారు ఘోరంగా మాట్లాడారు చిరంజీవి గారు ఫ్యామిలీ గురించి. అన్నయ్య ఏడుస్తున్నాడు ఎందుకంటే రాజకీయాలకి నా ఫ్యామిలీకి ఏంటే సంబంధం అని ఫీల్ అవుతున్నాయంటే ఇది అన్నయ్య మాట్లాడారంట. అయ్యి మీ వద్దు సార్, అన్నయ్య ఇవ్వద్దు, మీరు మాట్లాడండి అన్న టక్కని తీసుకున్నాడు. మురళి అన్న నమస్కారం అన్న. ఆయన గదిక స్వరంతో, మురళి రాజకీయాలకి నా పర్సనల్ లైఫ్కి నా భార్య బిడ్డలకి ఏంటయ్యా సంబంధం? నాకు చాలా బాధేసి అన్న, మీరు మాట్లాడకండి, నా బాధ్యత ఆ నోరు పూపిస్తా అన్న, మీరు ప్లీజ్ వద్దన్న, ప్లీజ్ అన్న, మీరు చెప్ప బాగా చెప్తా ఉన్నాడు ఇంకా చిరంజీవి గారు, వద్దన్న ప్లీజ్ అని ఆపేశా. ఆపేసి అక్కడి నుంచి నా ఫైల్ ఇసు మొత్తం పడేసి, నా ప్రొఫెషన్ కూడా పక్కన పడేసి హోటల్కి తాళం వేసి ఈ పార్క్లో హోటల్లో ఉన్నా. వచ్చి ఆ కళ్యాణ్తో పాటు వెళ్తా, దారిలోనే ఏమన్నాడు కళ్యాణ్ కేసీఆర్ నాని, ఈ మాటలు అన్నాడండి, నాకు నిజంగా బాధేసింది. అవును చిరంజీవి గారు అంత స్మార్ట్ కూడా, ఎలక్షన్స్లో కూడా ఎక్కడ కూడా నూరు జారి మాట్లాడలేదు, డిమోరలైజ్ చేయడానికి ఇక్కడ చేస్తారా అని నేను వెళ్ళి, అదే ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్తాం చిరంజీవి గారి ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళా, అప్పుడు చెప్పా, ఏమయ్యా నువ్వు కసినాడు నాని, నువ్వు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్నావు, నీకు మోటార్ ఫీల్డ్ భాషే నేను మాట్లాడాలనుకుంటా, పాలిటిక్స్కి చిరంజీవి గారి కుటుంబానికి మీకేంటి సంబంధం, నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఆడపిల్లంటే నువ్వు ఎంత ఏడుస్తావు అని ఈ మాటలు మాట్లాడితే అతను ఇక అది పక్క వాళ్ళ మనుషులు చెప్పే తలకి కొద్ది ఫీల్ అయిపోయి ఇక నెక్స్ట్ ఏ ఛానల్కి వెళ్లకుండా కమిటీ అయిన ఆటి కూడా వెళ్లకుండా ఇంటికి విజయవాడ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి గారు నా గుండెల్లో ఉన్నాడరా పోస్ట్ అని, నా గుండెల్లో ఉన్నాడరా పోస్ట్ అని చెప్పి రెండు పెగ్గులేసుకుని చెప్తే శ్రీకాంత్ నాకు వచ్చి చెప్పాడు, ఎంత గొప్పగా చెప్పాడయ్యా నీ గురించి చిరంజీవి గారు అని. నాకేమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం ఉంది? మానవ సంబంధం ఉంది. నా బాధ్యత ఏంటంటే అరే రాజకీయాలకి ఇంట్లో ఆడవాళ్ళకి ఏమిటి సంబంధం? చిరంజీవి గారి ఆడపిల్లని అంత ఘోరంగా మాడుతుంటే బుద్ధి లేదా అంటే ఆ రోజు చివరి వరకు మానే అతడు మాట్లాడాల. మరి నేను నా చావు కూడా తెగించి అంత పెద్ద పెద్ద అని కదా కేసీఆర్ నాని అంటే అంత పెద్ద స్ట్రాంగ్ మ్యాన్, అతను నిజంగా నన్ను చంపుంటే నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి, నా కాళ్ళు ఎరగొట్టిన నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి? ఏ ఆ రోజు నిన్నయ్య కూతుర్ని వాళ్ళు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఏయ్ అరే అన్నావా, ఎక్కడ దాక్కున్నావు, ఏ కరుగులో దాక్కున్నావు, ఈ ఫ్యాన్స్ అంతా ఎక్కడ దాక్కున్నారు, పోసానికి కృష్ణమూళ్ళు ఎక్కడ దొరికాడా?